ప్రభు పేరట్ల మీ అందరికీ షలోమ్. అతడు ప్రార్థనా పరుడు. అతని వయసు సుమారు 80కి పైగా వయసు ఉంది. 80కి పైగా వయసు ఉన్నప్పటికీ దినములో ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడు తెలుసా? 3 సార్లు ప్రార్థన చేసేవాడు. అతనిలో ఏ ఒక్కరూ కూడా ఎప్పుడూ కూడా ఏ లోపమైనను ఏ పాపమైనను కనుక్కోలేకపోయారు. ఎంత అద్భుతమండి. ఎప్పుడో చిన్నప్పుడో తీర్మానం తీసుకున్నాడు, నేను అపవిత్రంగా ఉండకూడదని చెప్పి. మనలో చాలామంది తీర్మానాలు తీసుకుంటారు, ఏమని, ఇక నుంచి అపవిత్రంగా నేను ఉండకూడదని చెప్పి ఆ తీర్మానం తీసుకున్న మూడో రోజే డామని పడిపోయి, ప్రభువా మళ్ళీ పడ్డానయ్యా, ప్రభువా మళ్ళీ తప్పు చేశానయ్యా, ప్రభువా మళ్ళీ తప్పు చేశానయ్యా, ఎందుకు తప్పు చేస్తున్నావు, ఎందుకు నీ తీర్మానం మీద నిలబడలేకపోతున్నావు, ఎందుకు నీ మాట మీద నిలబడలేకపోతున్నావు, నువ్వు ఏం చెప్తావో అది నువ్వు చేయలేవు, నువ్వు ఏం అంటావో అది నువ్వు నెరవేర్చలేవు, నువ్వు చెప్పేదంతా అబద్ధం, నువ్వు చేసేవన్నీ పాపిష్టి పనులు, ఎందుకు నీ జీవితంలో తగలడింది? కారణం తెలుసా? ఆనాడు దానియేలు నిర్ణయం తీసుకున్నాడు, నేను నా శరీరాన్ని అపవిత్ర పరుచుకోను. ఒక టీనేజ్ బాయ్గా యవ్వన ప్రాయంలో 15 సంవత్సరాల వయసులో దానియేలు ఒక నిర్ణయం తీసుకున్నాడు, నేను అపవిత్రముగా జీవించను, అపరిశుద్ధమైనవి ఏమీ కూడా తినను, త్రాగను, ముట్టను, నా శరీరాన్ని అపవిత్రపరుచుకోను. ఎప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నాడు తెలుసా? ఒక యవనస్తుడిగా. ఇప్పుడు దానియేలు వయసు ఎంత? సుమారు 80 సంవత్సరాలకు పైగా. అనగా ఎన్ని సంవత్సరాలు తప్పైనను నేరమైనను మనుషులు మోపకుండా జీవించాడు తెలుసా? సుమారు 65 సంవత్సరాలకు పైగా. 80 సంవత్సరాలు పైగా వయసు వచ్చినా సరే ఎవరొచ్చి దానియేలును పరిశీలించినా ఒక్క నేరం పట్టుకోలేకపోయారు. పైపెచ్చు దానియేలు ఏ స్థాయికి వెళ్ళాడు? రాజు తర్వాత అంతటి స్థాయికి వెళ్ళారు. అంత ఉన్నతమైన స్థాయి పొందుకోవాలంటే ఎన్నెన్ని గ్యాంబ్లింగ్లు చేయాలో. సాధారణంగా ఒక ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే ఎంత ఎత్తుకు పై ఎత్తులు వేయాలో, ఎవడి తల మీద చేయి పెట్టాలో, ఎవడి చేతిని తడపాలో, ఎక్కడెక్కడ ఏమేమి చేయాలో, ఇవన్నీ చేయకుండా పైకి వెళ్ళడం అంత సులభము కాదు. ఒక వ్యక్తి ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలంటే నీతిగాను నిజాయితీగాను యథార్థంగాను జీవిస్తే ఉన్నతమైన స్థాయికి వెళ్ళడం అంత సులభము కానీ కాదు. దానియేలును చూడండి, తన నీతి, తన యథార్థత, తన పరిశుద్ధత తనను రాజు తర్వాత స్థానానికి తీసుకొని వెళ్ళింది. 80 సంవత్సరాలు దాటినా సరే అదే నీతి, అదే యథార్థత, అదే ప్రవర్తన. మాటల్లో నీతి, చేతల్లో నీతి, ఆలోచనల్లో నీతి, ఉద్యోగంలో నీతి, ప్రవర్తనలో నీతి, ఆత్మీయతలో నీతి, తన చుట్టూ ఉన్నటువంటి వారితో సంబంధాల్లో నీతి, యథార్థత, రాజులకు లెక్కలు అప్పగించే విషయంలో నీతి, తను రాసే పద్దుల విషయంలో నీతి. అయ్యో, దానియేలుని ఏ ఒక్కరు కూడా ఏ విషయంలో కూడా నేరము మోపలేకపోయారు. కారణం తెలుసా? అంత పరిశుద్ధంగా జీవించాడు. ఎంతకాలం? 1 వారం కాదండి, 1 వారం పరిశుద్ధంగా ఉండడం మనకు కష్టంగా ఉందండి, 1 నెల పరిశుద్ధంగా ఉండడం కష్టంగా ఉందండి. దానియేలు సుమారు తన యవ్వన ప్రాయం నుంచి వృద్ధాప్యానికి వచ్చేంత వరకు నీతిగా జీవించగలిగాడు, యథార్థంగా జీవించగలిగాడు. అన్య దేశ ప్రజల మధ్య నేరము మోపబడ్డానికి కూడా ఛాన్స్ ఇవ్వకుండా, వేలు పెట్టి చూపించడానికి కూడా అవకాశం ఇవ్వకుండా దానియేలు నిలబడ్డానికి కారణం తెలుసా? అతడు ప్రార్థనాపరుడు. ఏమిటది ప్రార్థనాపరుడు? ప్రార్థన ఒక ఆత్మీయునికి వెన్నెముక లాంటిది. ఏంటది వెన్నెముక లాంటిది? వెన్నెముక ఆధ్యాత్మిక జీవితంలో వెన్నెముక ప్రార్థన. ప్రార్థన అనే వెన్నెముక దానియేలు బహు బలంగా కలిగి ఉన్నాడు. 80 సంవత్సరాలు దాటినా సరే, ఉన్నతమైన పదవిలో ఉన్నా సరే, ఎంత బాధ్యతలు ఉన్నా సరే, దినములో ముమ్మారు ప్రార్థన చేసేవాడు. ఆ ప్రార్థనా జీవితమే అతన్ని పరిశుద్ధునిగా నిలబడే విధంగా చేసింది. మరలా చెప్తున్నా, మనం ప్రార్థనా పరులం కాకుండా,
మాటి మాటికి దేవుని సన్నిధిలో మోకరించే వారిగా కాకుండా, దినములో కొంత సమయాన్ని దేవుని సన్నిధిలో గడిపే వారిగా ఉండకుండా మనం పరిశుద్ధంగా జీవించడం సాధ్యము కాదు. ప్రార్థన వెన్నెముక, ఈ ప్రార్థన అనే వెన్నెముక దెబ్బతింది అంటే నువ్వు ఫ్లాట్ అయిపోతావు, పడిపోతావు, పాపంలో పడిపోతావు, లోకంలో పడిపోతావు, స్నేహితులతో చెడిపోతావు, పతనమైపోతావు. పరిశుద్ధుడివైన తండ్రి, బహుసూటిగా స్పష్టంగా మాతో మాట్లాడావు నాయనా, మేము చక్కగా నిలబడితే తప్ప నిన్ను మేము మహిమపరచలేము. పాపిష్టి మనుషుల మధ్య అసలైన క్రైస్తవులుగా మేము మా ఉద్యోగం చేసే చోట, పనిచేసే చోట, నివసిస్తున్న చోట, చదువుకుంటున్న చోట నిలబడులాగున సహాయం చేయండి. అట్టి జీవితం మాకు అనుగ్రహించమని అయ్యా, దానియేలు యవ్వన ప్రాయంలో నా శరీరాన్ని అపవిత్రపరచుకోవాలని తీర్మానం తీసుకున్నాడు. ఆ తీర్మానాన్ని ప్రభువా క్రియల్లో చూపించడానికి ప్రార్థనా పరుడుగా జీవించాడు. ఆ ప్రార్థన అతని 80-85 సంవత్సరాల వయసులో కూడా పరిశుద్ధునిగా, నేరారోపణ చేయలేనటువంటి అద్భుతమైన వ్యక్తిగా, వేలు పెట్టి చూపించలేనటువంటి ఉన్నతమైన వ్యక్తిగా నిలబడ్డాడు. అట్టి జీవితం మాకు కావాలి. అయితే మేము పరిశుద్ధులుగాను ప్రార్థనా పరులుగా జీవించాలి. అట్టి కృప మాకు అనుగ్రహించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.